100% జాబ్ గ్యారంటీతో ఐఎస్టీటీఎం బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే ఈ పర్యటనలో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కడప చేరుకున్న జగన్ వేంపల్లిలో ప్రత్యర్థుల దాడిలో గాయపడి రిమ్స్లో చికిత్స పొందుతున్న కార్యకర్తను పరామర్శించారు. ఆ సమయంలో అనూహ్య ఘటన జరిగింది. ఒక వ్యక్తి జగన్ వద్దకు దూసుకువచ్చాడు. దీంతో అలర్ట్ అయిన పోలీస్ సిబ్బంది ఆ యువకుడిని పక్కకు లాగేశారు. కడపలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యర్థుల దాడిలో గాయపడిన పార్టీ కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్లిన జగన్ మీదకు ఓ వ్యక్తి దూసుకువచ్చాడు. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడిని అడ్డగించి పక్కకు తీసుకువెళ్లారు. అయితే ఆ వ్యక్తి తాను జగన్ మీద అభిమానంతో సెల్ఫీ తీసుకునేందుకు వచ్చానని చెప్పారు. అయితే ఆ వ్యక్తిని వదిలేయాలని జగన్ సూచించారు. తాజాగా రాజకీయంగా చోటు చేసుకున్న పరిణామాల వేళ ఆ వ్యక్తి వేగంగా జగన్ వద్దకు దూసుకురావడంతో ఆందోళన కనిపించింది. అయితే సెల్ఫీ కోసమే వచ్చినట్లు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు వైఎస్ జగన్ పులివెందులలోనే క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. వైఎస్ జగన్ రాకతో ప్రజలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. క్యాంపు కార్యాలయంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పులివెందుల నియోజకవర్గ ముఖ్య నాయకులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఇక ఈ పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ పార్టీ నేతలను, కార్యకర్తలను క్యాంపు కార్యాలయంలో కలిశారు. వారి నుంచి వినతులను స్వీకరించారు. ఇక రేపు ఇడుపులపాయలో దివంగత వైఎస్ఆర్ జయంతి వేడుకలకు వైఎస్ జగన్ హాజరు కానున్నారు. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.